మాల్గుడి అక్కడ ఇల్లుంది డోర్ నెంబర్ 153 డైలీ మార్నింగ్ లేచి తులసి చుట్టూ తిరిగి పూజలు చేసే అమ్మాయి సైకిల్ అగరబత్తి భక్తితో వెలిగించేసి శేషన్న సావిత్రమ్మల పేరున కాపాడిందే నందిని. నా ఫ్రెండ్ ఆనందు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. వాళ్ళ కొడుకు చాలా బాగుంటాడు, మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నలోని శోకమే నన్ను ఆవహించెని నిన్నెంత వెతికినా జాడలేదులే, నీ సీధి వీధిలో నేనుంటరాయని కన్నీటి ధారతో నిన్ను వెతికిని. ఈ దారిలోన నేను ఎతోడు లేక ఉంటాను నీకు తోడు నన్ను వేడక, ఈ దేవుడైన కనికరించగా. జెస్సి నీ జీవితంలో ఇంకెప్పుడు రాడు, రావడానికి కుదరదు. అయ్యో నందు, నీకు ఆ దేవుడు మంచి భర్తనిచ్చాడే. మొదట నీ మాటతో దోచే నా హృదయమే, మరల నీ చూపుతో కరిగే ఈ లోకమే. మామయ్య, నేను శ్యామ్. ఏంటల్లుడు ఈ సమయంలో ఫోను? మీరేమైనా నందిని గురించి నా దగ్గర ఏమైనా దాచారా? నేను ఇప్పటి వరకు ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. ఇక నుండి మీకు అన్ని సంతోషాలు అందిస్తాను. నెక్స్ట్ మన ఇద్దరు పెళ్ళైన తర్వాత నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నేను జస్ట్ మాటలు చెప్పలేను. నీతో ఇలాగే లైఫ్ అంతా హ్యాపీ. ఎంతమంది ఉంటున్నారని చెప్పావు? మేమిద్దరమే సార్. ముగ్గురు ఉంటున్నారు ఇక్కడ. నా కనురెప్పలు నా మాటే వినవు, ప్రతి ఘడియలు ఎన్నో వింతలు, నిన్నటి ఉరుములు రేపటి మెరుపులు వేచెను నీ కొరకు. అయ్యాను నేను నీ అభిమాని, నా ప్రేమలోకపు దొరస నీ నువ్వేలే, నువ్వేలే. ఎలాంటి ప్రామిస్ తీసుకున్నావురా? ఎందుకమ్మా, ఏమైంది? ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.